హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మనం పెసరపప్పుతో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఎప్పుడు శనగపిండితో పకోడీలు చేసుకుంటూనే ఉంటాము. కొంచెం కొత్తగా పెసరపప్పుతో పకోడీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానిన తర్వాత నీళ్లు లేకుండా పెసరపప్పును మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా పెసరపప్పు మొత్తం వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం వాటర్ పోసుకోకూడదు. ఇలా చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు పేస్ట్ మొత్తం బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా కరేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెసరపప్పు పకోడీలో ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని పకోడీల్లాగా వేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని పకోడీలను ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. పెసరపప్పు పకోడీలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పకోడీలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా టీతో పాటు ఇలా పెసరపప్పు పకోడీలు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే పకోడీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.